రెండు పిల్లలు ఈరోజు నేను మీకు ఒక టోపీలు అమ్మేవాడి కథ ఒక తుంటరి కోతికద చెప్తాను ఒకనొకప్పుడు ఒక ఊరిలో ఒక టోపీలు అమ్మేవాడు ఉండేవాడు అతను అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ తన రంగురంగుల టోపీలను అమ్ముతూ ఉండేవాడు ఒకసారి ఆ వ్యాపారికి తన టోపీలను అమ్మడానికి వేరే స్థలానికి వెళ్లాల్సి వచ్చింది ఆ దారి అడవిగుండా ఉండేది నడుస్తూ 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 అతను చాలా అలసిపోయాడు తనేమనుకున్నాడంటే తను ఇక్కడే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని అప్పుడు తను ఒక పెద్ద చెట్టు చూసి దాని కిందే విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడు అలా కూర్చోగానే తను చాలా అలసిపోయాడు కాబట్టి తను కూర్చోగానే నిద్రపట్టేసింది అలాగే పడుకున్నాడు అదే చెట్టుపైన కొన్ని తుంటరి చిలిపి కోతులు ఉన్నాయి ఆ కోతులు కింద ఉన్న టోపీలను చూశాయి అప్పుడు ఒకదాంతో ఒకటనుకున్నాయి అరే వా ఎన్ని రంగురంగుల టోపీలో చూడు వీడు కూడా టోపీ పెట్టుకున్నాడు పదా పదా మనం కూడా ఇవి తీసేసుకొని మనం పెట్టుకుందాం అవి అమాంతంగా కిందికి దూకేసి వెంటనే అక్కడ ఉన్న టోపీలని ఒక్కొక్కటి తీసేసుకొని మళ్లీ పైకెక్కి కూర్చున్నాయి ఇంకా అలాగే చూస్తూ ఉన్నాయి కొద్దిసేపటి తరువాత ఆ టోపీలు అమ్మే వ్యాపారి నిద్రలేచాడు లేచి చూడగానే అరే నా టోపీలన్నీ ఎక్కడికెళ్ళిపోయాయి తను ఒక్కసారిగా బెదిరిపోయాడు ఇంకా అటూ ఇటూ చూడసాగాడు నా నా టోపీలు నా టోపీలన్నీ ఎవరు తీసుకెళ్లారు అప్పుడే తన చూపు పైన ఉన్న ఆ కోతులపైన పడింది పడింది తనకర్ధమైపోయింది ఓ నా టోపీలన్నీ ఈ కోతులు తీసుకెళ్లాయా ఏ కోతుల్లారా తొందరగా నా టోపీలు ఇచ్చేసేయండి తొందరగా అవి కిందికి విసిరండి కోతులు నవ్వుకుంటున్నాయి టోపీ కావాలా నీకు టోపీ కావాలా తీసుకో వచ్చి తీసుకో అని ధీకరించసాగాయి అప్పుడే ఆ వ్యాపారికి ఒక ఆలోచన వచ్చింది ఈ కోతులు బాగా అనుకరిస్తాయి కదా ఇంకా తనేం చేశాడంటే వెంటనే ఆ కోతులను చూసి తన తలపైన ఉన్న టోపీని తీసి ఆ టోపీని గాలిలో విసిరేస్తూ మళ్ళీ పట్టుకున్నాడు కోతులు కూడా అలాగే చేశాయి ఇంకా తనకి అర్థమైపోయింది ఈ కోతులు తనని ఖచ్చితంగా అనుకరిస్తాయని ఈసారి తన టోపీని తీసి దాన్ని నేలపై విసిరేశాడు కోతులు ఎలాగూ అనుకరించే జంతువులు అవి కూడా అలాగే చేశాయి ఆ టోపీలను తలనుండి తీసి నేరుగా నేలపై విసిరేశాయి ఇంకేముంది ఆ టోపీల వ్యాపారి సమయం వృధా చేయకుండా తన అన్ని టోపీలను తీసేసుకొని బయల్దేరిపోయాడు ఇంకా కోతులు వాటి తలలు గోక్కున్నాయి ఈ విధంగా తన తెలివితేటలతో ఆ టోపీలు అమ్మే అతనికి తన టోపీలు తిరిగి వచ్చేశాయి అందుకనే పిల్లలు ప్రతిసారి ఏదైనా చేసి ముందు ఆలోచించి చెయ్యండి ఏదో ఒక దారి ఖచ్చితంగా దొరుకుతుంది అర్థమైందా ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోస్ అప్డేట్ కోసం మా బెల్ ఐకాన్ని నొక్కండి